హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిసిఎన్ యూట్యూబ్. ఈరోజు నేను శిల్పారామం, తిరుపతిలో ఉన్న శిల్పారామం చూపించబోతున్నాను. మా ప్రయాణం సాగుతుంది. శిల్పారామండి, ఇప్పుడు దగ్గరకు వస్తున్నాం. శిల్పారామం దగ్గరికి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ లోపల మనకి ఏమేమి ఉండేది చూసి మొత్తం ఐదు మొత్తం శిల్పారామం మొత్తం తిరిగేసి ఈరోజు చూపించడానికి మేము వచ్చామండి. ఈ రూట్ నుంచి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ రైట్ తీసుకుని వెళ్తే తిరుపతికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ తిరుపతికి వెళ్ళే రూట్లో ముందుకెళ్ళామంటే మనకు వచ్చేస్తుంది శిల్పారామం. ఇది చిత్తూరు హైవే అండి, మదనపల్లి హైవే. ఇక్కడ రైట్ సైడ్కి తీసుకోవాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. వాళ్ళు ఎవరో పుట్టరాజు అంటున్నారు. పుష్పరాజు ప్రభావం బాగా అందరి మీద పడిపోయిందండి. ఇక్కడే కొంచెం ముందుకెళ్ళామంటే శిల్పారామం అవుతుంది. యూటర్న్ చూద్దాం, ఉండొచ్చు లేదంటే ఫస్ట్కి వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇక్కడ వచ్చేసి మనకి చుట్టుపక్కల బొమ్మలు ఇవన్నీ చిన్న చిన్న షాపులు అన్నీ కనపడతాయండి. ఇవన్నీ తీసుకోవచ్చు. శిల్పారామం వచ్చేసి ఇది అండి. ఇక్కడ వెళ్తున్నాము, అక్కడికి వస్తున్నాము, మొత్తం రివ్యూ చేసి చూపిస్తాము. బైక్లు పెట్టుకోవచ్చు అంతా హ్యాపీగా. ఇక్కడ మనం పార్కింగ్ ప్లేస్ వచ్చి మళ్ళీ టూ వీలర్కి వచ్చేసి చూడండి, టూ వీలర్కి వచ్చి 20 రూపీస్, ఫోర్ వీలర్కి వచ్చేసి 30 రూపీస్ అండి. ఓకే, శిల్పారామం పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, మనం తీసుకున్నందుకు, మనం ఇక్కడ పార్కింగ్ చేసుకున్నందుకు. బయటకు వచ్చాక మళ్ళీ అవతల ఇంకో గేట్ ఉంటుందండి, ఆ గేట్ నుంచి మళ్ళీ లోపలికి మనం టికెట్స్ మళ్ళీ ఎంట్రీ టికెట్స్ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ లోపలికి. మసాలా పూరి మచ్చ, ఐస్ క్రీమ్స్ ఇదండి శిల్పారామం. ఇలా ఉంటుంది ఇన్సైడ్ గేట్, అవుట్ సైడ్ గేట్ అని. మనము సూపర్ కదా, బాగున్నాయి కదా, చూడండి. ఇది నైట్ భోగి పెట్టారండి, ఈరోజు నైట్ భోగి వేస్తారు కాబట్టి, భోగి రోజు పండగ కాబట్టి ఈరోజు దీన్ని చాలా భోగి పంట కోసం చేశాను. చూడండి, ఇది ఎంట్రీ టికెట్స్. ఈయన ఎవరో చాలా పెద్దగా ఉన్నారు, నాకు తెలియదు. టికెట్ వచ్చేసి అబౌట్ ఫేర్ హ్యాడ్, గేట్ ఫ్రీ ఎంట్రీ ఫ్రీజ్ అండి. ఇవన్నీ ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. ఎంటర్ అవగానే ఇలా ఉంటుందండి లోపల, చూడండి. హాయ్, మా ఊడింది హాయ్ చెప్తున్నాడు. ఏంది నాన్న చూపు, నాన్న హాయ్ చెప్తుండవు. హాయ్, హౌ ఆర్ యూ? వినాయక దేవుడు.
రాగానే వినాయక దేవుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉందండి వంత చెట్లు చూడండి ఇక్కడ చూడండి మొక్కలు చూడు చాలా బాగున్నాయి కదండి ఈ చెట్టు చూడండి చాలా అద్భుతంగా ఉంది బాగుంది కదా ఎంతో బాగుంది కదా అద్భుతంగా ఉంది కదా ఇది ఇక్కడ చూడండి మన సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది అనుకుంటా ఇది చూసినప్పుడు ఈ చిహ్నం చూసినప్పుడు సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది చట్టానికి న్యాయానికి కనిపించని నాలుగో సింహమేరా నేను అని డైలాగ్ గుర్తుకొస్తుంటుంది చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వచ్చినప్పుడు తీసుకో ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ ఇట్లాంటి వస్తువులన్నీ మనకు దొరుకుతాయండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా వస్తువులు ఇలాంటి వస్తువులు కూడా మనం తీసుకోవచ్చు మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి చాలా బాగుంటాయి ప్రైజుల్లో కూడా చక్కు రోట్లునే ఉన్నాయి బట్టలు కావాలని గుర్రాన్ని చూడండి చాలా బాగుంది ఇప్పుడు గుర్రం తీసుకొని వస్తున్నారు మనం చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గుర్రం ఎక్కి స్వారీ చేపించు వాళ్ళు దీని ఇంతని తీసుకుంటారు స్వారీ చేసినందుకు స్టార్టింగ్ అంతా శిల్పారామంలో మనకి ఏమేమి దొరుకుతాయి అనేది చాలా ఉంటాయి నక్షత్రములు ఇవి వీటి గురించి కూడా రాశారు నక్షత్రముల గురించి కూడా అంత చదవండి ఈ పక్క తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వజము కార్తీకము మార్గశ్రీము పుష్యము మాఘము పాల్గొనము అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం తెలుగులో ఇప్పుడు మధ్యలో అప్పుడు అప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అని అనుకుంటా వస్తూ ఉంటాం అంతేగాని మనం ఏమన్నా తెలుగులో చదువుతామా నెలల గురించి చదవంగా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చూసి చదవాలి తప్పదు కదా చూడండి ఇక్కడ శిల్పారామంలో లోపల దానికి డ్రెస్సింగ్ కార్ అంట చైల్డ్ ప్లే ఏరియా అంట ఫుడ్ కోర్ట్ అంట హార్స్ రైడ్ అంట తర్వాత వచ్చి కొలంబస్సు టాయ్ ట్రైన్ బోటింగు టాయిలెట్స్ చాలా ఉన్నాయి బో టాయిలెట్స్ గురించి ఎందుకులే మళ్ళీ తప్పనిసరిగా జరగాలి ఏంటి ఇక్కడికి వచ్చే ముందుగా మళ్ళీ ఇంకో విషయం ఈ లోపలికి రావాలంటే తప్పనిసరిగా ఇవన్నీ పాటించాలన్నమాట లోపల ఎంట్రీ అయ్యి మనం చేసేనప్పుడు తిరుగుతున్నప్పుడు అన్నీ చూస్తున్నప్పుడు మనం ఎన్నికి ఇది ఏమైనా ఫోగ్రాల్ అయి చదివినప్పుడు జరుగుతున్నప్పుడు లోపల ఇలాంటి ఫోగ్రాల్స్ సాంస్కృతిక కళావేదిక అని పిలుస్తారండి దీన్ని పైన అక్కడ చూశారు కదా చూపిస్తాను అదిగండి ఓకే జూమ్ చేసి చూపించాను చూడండి సాంస్కృతిక కళావేదిక ఏమైనా చిన్న చిన్న ఫోగ్రాలు జరుగుతుంటే ఇలా ఇక్కడ పెట్టి తీస్తుంటారు ఇక్కడ చేస్తుంటారు పండగ సీజన్ కదా ఖచ్చితంగా రావచ్చు ఏ ఒక ప్రోగ్రాలు ఇదిగోండి హార్స్ వెళ్తుంది చూద్దాము
హార్స్ వెళ్తుంది. ఇవన్నీ బాయ్ చైల్డ్స్ గేమ్స్ అండి. 12 డేస్ సినిమా అంట. సినిమా ప్రోగ్రామ్ ఏమన్నా పెడతారేమో తెలియదు. చూడండి ఇవన్నీ కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం. ఓకే బేబీ ప్లేయింగ్స్ చైల్డ్ ప్లేస్ చూడండి. ఇక్కడ 12 డి సినిమా అని ఉందండి, కాకపోతే ఏంటో తెలియదు. మొత్తానికి 12 డి సినిమా అని వేశారు చూడండి. అది ఓకే ఇది చూసారు కదా, తెలుసు కదా వీటి గురించి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు చూడండి ప్రతిదానికి టికెట్ ఉంటుందండి. మళ్ళీ మనకి టికెట్ తీసుకొని మనం ఎక్కి రైడ్ చేసుకోవాలి. చిల్డ్రన్స్ వచ్చినా కానీ టికెట్స్ తీసుకొని చిల్డ్రన్స్ కూడా ఇవ్వాలి. ఇవి చూడండి బెలూన్ అండి, చూడండి వాటర్ బెలూన్ లాగా లోపల మనం లెక్కి తొక్కించవచ్చు. దీనికి 1 అవర్కి ఇంతని ఉంటుంది, లేదంటే ఇంత మనీ అని ఇచ్చేవాళ్ళు. 1 అవర్ లేదంటే 50 రూపీస్ అని ఎలా పెడతారండి చూడండి. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని అటు ఇటు మనం దేనికైనా ప్రతి ఒక్కటానికి అక్కడ తీసుకోవచ్చు. ఇగో షూటింగ్ వచ్చేసి ఉంది, మళ్ళీ బాల్ గేమింగ్ ఉంది. మనం కొట్టే గేమ్స్ అన్న క్రికెట్ గేమ్ ఇక్కడే లోపల. ఇక్కడ వచ్చేసి ఉయ్యాల చూడండి. అతనెవరో ఇప్పుడు ప్లేయింగ్ ప్లే చేస్తున్నాడు చూద్దాం. ఫ్లయింగ్ అండి. ఇక్కడ మళ్ళీ గేమ్ షూటింగ్, మీకు ఎలా షూటింగ్ చేసి తీసుకోవచ్చు ఏమైనా. ఓకే మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫుడ్ మనకు దొరుకుతుంది, ఏ ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది. ఓకే ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి పిల్లల గేమింగ్, హెలికాప్టర్ లాగా అంటే ల్యాండింగ్, కిందకి ల్యాండింగ్ అవుతున్నట్టు. చాలా బాగుంది కదండి, సూపర్ ఉంది కదా. ల్యాండింగ్ అవుతున్నట్టు మచ్చ దామచ్చ. దీంట్లో ఎవరు ఈరోజు ఎక్కలేదట మచ్చ, ఎక్కి ఎగురుదాం మచ్చ. మనకి ఎందుకు మచ్చ కొట్టు మచ్చ. నేను అవి తీసుకొని వస్తా మచ్చ. ఎక్కి కొట్టుపో, గన్ షూట్ పెట్టు. చూడండి విగ్రహాల రూపాల్లో చాలా బాగా చేశారు. చెప్పులు కుట్టుట కంసాలి, అక్కడ విగ్రహం లేదు తీసేశారు మరి కంసాలిది. తర్వాత వచ్చేసి మంగలి, తర్వాత కమ్మరి, చాకలి
వడ్లు బాగు చేయుట కూరగాయల వ్యాపారం గ్రామంలో సంత సూరి చుట్టుట చూడండి ఇక్కడ అష్ట చెమ్మాడుతున్నారు చూసారు కదా ప్లీజ్ నాట్ టచ్ ది అనేసి టచ్ చేయకూడదంట చూడండి ఇంత పార్కే మొత్తం వచ్చేసి ఊగవచ్చా ఊగవచ్చా వస్తున్నా ఓ ఊగుతున్నాం వచ్చా బాగానే ఊగుతున్నాం వచ్చా ఊగవచ్చా వస్తున్నా వస్తా తీసాను వచ్చా బాగుతున్నాం వచ్చా నవనీత కృష్ణ ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను యశోద కృష్ణ గోవర్ధనగిరి నదారి వేణుగాన లోలుడు శ్రీకృష్ణుణ్ణి దశావతారాల్లో చూపించినట్టు చూపిస్తున్నారండి ఇక్కడ గోవిందుడు రౌండ్గా ఉంది మీరాబాయి కృష్ణ భక్తి గోపిక కృష్ణ శేషసేన గోపాలకృష్ణ మ్యూజియంకు దారి శ్రీకృష్ణుని అవసా సన దశ మ్యూజియం కూడా ఉందంటండి ఇక్కడ మ్యూజియం కూడా తీద్దాము దేవకీ స్తుతి విశ్వలోక సుదర్శన చూశారు కదా అల్లరి కృష్ణ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ శిల్పారామంలో వచ్చేస్తున్నాను ఎడ్ల బండ్లు ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా ఊల్ని హైరన్తో చేసిన విగ్రహాల్లో చూడండి ఇంకా చాలా ఉన్నాయి ప్రతి దాని చుట్టూ తిరగాలంటే వీడియో లెంత్ అయిపోతుందండి దానికి తోడు మళ్ళీ తిరగలేక అల్లాడిపోతున్నాము అందుకని చెప్పి క్లాస్గా అన్నిట్లో ఒకే దాంట్లో చూపిస్తున్నాను ఒక దిక్కును హస్తకళ ప్రదర్శనశాల ప్రవేశం ఉచితం అంట ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా రెడీ కాలేదట్టుంది ఇంకా అందుకని పోనీయట్లేదు ఇది ఎప్పుడు ఏం మచ్చా చిటక ఎక్కువ మచ్చా చూడండి కిడ్స్ టాయ్స్ మనందరూ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు ఇవన్నీ బాగుంటాయి బ్రేక్ డ్యాన్స్ అంటది చూస్తున్నా చూడండి బ్రేక్ డ్యాన్స్ అంట తర్వాత పడవ
ఏంది ఊడిపోయిందా అది ఊడిపోయిందా ఏందట సోతంటారా ఏయ్ ఇందరావ్ పిల్లలు లోపల గేమ్స్ ఆడుకోవడానికి బాగుంది దీనికి టికెట్ వచ్చింది మరి టికెట్ అంతా మనకు తెలియదు ప్రజెంట్ అయితే మనం అయితే ఎక్కలేదు పిల్లలు ఎవరన్నా ఆడుకుంటారు శిల్పారామం తిరుపతి చూడండి ఎంట్రీ ఎలా ఉంది ఇది లోపలికి పిల్లలు ఇంకా టాయ్స్ లాగా ఆడుకోవడానికి చూడండి ఇది బాగుంది కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా ఇదో గేమ్స్ ఇంత గేమ్స్ ఇంత ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్కడ లేవని నాకు ఆలోచన పిల్లలు ఆడుకోవటానికి కానీ చిల్డ్రన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు చిల్డ్రన్స్ ఇక్కడికి వస్తే ఎంత బాగుంది ఉయ్యాలు ఊటున్నారు అది కానీ ప్రజెంట్ అక్కడ ఏదో ఉయ్యాలు లేదట్టుంది ఇది జారొచ్చు జారే వాళ్ళు ఎవరైనా జారొచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏం లేదు అందరు జారొచ్చు ఇక్కడ చూడండి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇది బోటు బోట్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు మామూలుగా అయితే బోట్ అక్కడ ఉండాలి మరి బోట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారంటే ఇది కనీసం పనిచేయట్లేదని అర్థం బోటు మరి ఓకే ఉంటాడు వావ్ ఎక్సలెంట్ పడవ షికారు పెడల్ బోటింగ్ 30 రూపీస్ తప్పనిసరిగా లైవ్ జాకెట్ ధరించాలి 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు టికెట్ తీసుకోవాలి పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి రూల్స్ కూడా పెట్టారండి చూడండి చాలా బాగుంది బోటింగ్ చేస్తారా బోట్లు కూడా ఇదివరకు నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చానండి కానీ బోట్లు వెళ్ళలేవు ఇదివరకు బోట్లు వెళ్ళలేవు ఇప్పుడు మాత్రం కొంచెం బోట్లు మళ్ళీ మార్చేశారు ఇదో చూడండి బోట్లన్నీ చాలా బోట్లు ఉన్నాయండి అంటే సందర్శకులు ఎక్కువగా వస్తున్నందువలన బోట్లు కూడా చాలా ఎక్కువ పెట్టినట్టుంది ఇదివరకు నీ బోట్లు లేవండి బాగుంది కదా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇక్కడికి వచ్చినందుకు ద బ్యూటిఫుల్ పార్క్ ఇంకెక్కడా లేదండి బాతులు చూస్తారా ఖచ్చితంగా బాతులు చూపిస్తాను అదిగో చూడండి లోపలికి మనం వెళ్ళొచ్చు కానీ ఇక తాడు కట్టేశారు ఇది వరకు వచ్చినప్పుడు లేదు కానీ తాడు కట్టివేశారు చూడండి టూ ట్రావెల్ చేస్తున్నారు చేపలు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది కదా సిద్ధేంద్ర యోగి అంట అతను గురు ఆఫ్ కూచిపూడి కూచిపూడి నాట్యానికి గురువు సిద్ధేంద్ర యోగి
బాగున్నాయి కదా, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా అండి. చూసు కనబడుతుందా, అది ఇక్కడ వచ్చేసి మనకి అల్లది కూడా దిగి కొట్టేసినాను, అక్కడ కూడా పెట్టి అర్థం చూసుకుంటుంది. అంతే అందుకే కదా చేసేది బొమ్మలు.
అవునండి